హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ఇస్త్రీ పెట్టే ఐరన్ బాక్స్ అన్నమాట. ఈ ఐరన్ బాక్స్ ఎంత కాస్ట్ అంటే 150 రూపాయలు. మనకి లోకల్గా అయితే 150 రూపాయలకి దొరకదు. మనం ఇవి పెద్ద మొత్తంలో అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక 100 పీసులు తీసుకొని వచ్చి జస్ట్ ఇది ఒక 350కి అమ్మారంటే చాలండి. మీరు ఎక్కువ సిటీలో అయినా సేల్, ఇంకొకటి ఈ బిజినెస్ అనేది విలేజ్ సిటీ ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు విలేజెస్లో 350కి ఐరన్ బాక్స్ దొరకదు. విలేజెస్లో అయితే దొరికే అవకాశాలే లేదు. ఓకేనా? ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఏదైనా పెట్టినా కూడా అది విలేజ్కి రావాలంటే వారం పట్టుద్ది. నార్మల్గా సిటీకే 3 రోజులు తీసుకుంటున్నారు, 3 నుంచి 4 రోజులు డెలివరీ చేయాలంటే. ఇంకా ఫ్లిప్కార్ట్ అంటే చెప్పాల్సిన పనే లేదు. ఫ్లిప్కార్ట్ ఎంత పెద్ద సిటీకి అయినా 4 రోజులు 5 రోజులు వారం రోజులు అలా తీసుకుంటారు. ఇంకా అమెజాన్ కాస్త ఫాస్ట్గా వస్తుంది, అది కూడా 3-4 రోజులు పడుతుంది. విలేజెస్ అంటే ఇంకా వారం పట్టుద్ది అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు విలేజెస్ వైపు కూడా అద్భుతంగా ఉంటుంది. ఐరన్ బాక్స్ ప్రతి ఇంట్లోనూ తీసుకుంటారు, 350 కదా, తక్కువ రేటే 350. ఇప్పుడు కూలీ పనికి వెళ్ళినా మినిమం 500 లేనిదే ఎవరు రావట్లేదు. నార్మల్ కూలీ పనికి కూడా చెప్తున్నాను, అటువంటిది 350 అనేది పెద్ద విషయం కాదు. 350కి మీరు సేల్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఈజీగా 30 నుంచి 40 పీసులు సేల్ చేయొచ్చండి. ఐరన్ బాక్స్ మీరు సిటీ విలేజ్ వైపు వెళ్తే ప్రతి ఊళ్ళలోనూ తీసుకుంటారు. ఒక ఊరిలోనే మినిమం 10 మంది అయినా తీసుకుంటారు, 10 మంది ఈజీగా తీసుకుంటారు అన్నమాట. 350 కదా. ఇంకొకటి ఇప్పుడు మీరు విలేజ్లో చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు మార్నింగ్ పూట టీ షాప్ దగ్గర ఫుల్గా ఉంటారు జనాలు. ప్రతి విలేజ్లోనూ ఎర్లీ మార్నింగ్ టీ షాప్స్ ఓపెన్ అయిపోతాయి, టీ షాప్లోనే కూర్చొని ఉంటారు. అటువంటి చోట కూడా స్టాల్ పెట్టచ్చు. 350 అంటే ఆ జనాలు మొత్తం అక్కడే ఉంటారు. పొలం పనికి వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ అక్కడ టీ తాగి కొంచెంసేపు మాట్లాడేసి తర్వాతే వెళ్తారన్నమాట. చక్కగా అటువంటి చోట కూడా మీరు స్టాల్ పెట్టచ్చు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి విలేజ్ అయితే. 20 పీసులు అమ్ముకున్నా, 20 నుంచి 30 అమ్ముకున్నా కూడా 150 కొంటున్నారు, 350 అమ్ముతున్నారు. అంటే ఒకటి అమ్మితే 200 లాభం వస్తుంది. 30 మందికి అమ్మితే 30 × 200 6,000 రూపాయలు, నెలకు 180,000. సుమారు ఒక 2-3 నెలలు చేసిన ఇటువంటి వ్యాపారాలు మంచిగా ఉంటాయి. ఓకేనా? ఇది మొత్తం కూడా మీకు ఢిల్లీలోనే తక్కువ దొరుకుతున్నాయండి. 150కి ఇక్కడ ఎక్కడ దొరకదు అన్నమాట. ఓన్లీ ఢిల్లీలోనే తక్కువ. సో మీరు ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చేయడం బెటర్ అన్నమాట. ఇవి పెద్ద మొత్తంలో బల్క్గా తీసుకొని వచ్చేస్తే 150 రూపాయల చొప్పున ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ టెస్ట్ చేసుకునే తీసుకొని రండి. ఓకేనా? టెస్టింగ్ చేయకుండా, చెకింగ్ చేయకుండా తీసుకొని రమ్మని చెప్పట్లేదు. చక్కగా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఫస్ట్ మీకు పెట్టుబడి ఎంత అవసరం? ఇప్పుడు 150 అన్నాను, మీరు ఫస్ట్ ఒక 300 పీసులు తేవాలంటే 45,000. ట్రాన్స్పోర్ట్కి ఒక 5,000 వేసుకున్నా కూడా 50,000 రూపాయలు అవసరం మీకు ఖచ్చితంగా. ఓకేనా? ఆ 50,000 మీరు పోను రాను ఒక 5-6 వేలు ఖర్చు ఉంటుంది కదా, 56,000 ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. తెచ్చి ఫస్ట్ ఇంట్లో స్టాక్ పెట్టుకోవచ్చు, పెట్టుకొని మెల్లగా సేల్ చేయొచ్చు. తర్వాత కావాలంటే చిన్న షాప్ అనేది తీసుకోవచ్చు మీ దగ్గర ఉంటే బడ్జెట్ని.